సంజయ్ రౌత్ శివసేన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ప్రభుత్వము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది కాబట్టి కామన్ అయిపోయిన శేఖర్ అన్న పదిసారి అదే అంటారు. మరి జార్ఖండ్ ఎవరికి వాళ్ళు గెలిచే అవకాశం లేదు, ఈవెంట్ ట్యాంపేసిరా. ఇప్పుడు తెలంగాణలో గెలిచారు, తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్ లో ప్రభుత్వాలనే కదా, అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ అయితే గెలిచారు వాళ్ళు. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము మొత్తం మాకే వేస్తాయి కదా, వారు వన్ సైడ్ అండ్ మేము వేసుకుంటాం కదా. కాబట్టి ఆ ప్రచారం పని నంబర్ అన్ని ప్రచారం చేసి చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్క ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు ఓటాన్ని 5 ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూసి చూడటుంటే మా కుంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్క ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చేత ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలుక్కలు పక్క సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు, ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు, ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా. లుకలుకలు సాటైతే గ్యారంటీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు, మేము కూలాలని మేము అనుకుంటలేము. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. పక్క ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరం కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితే ఒక్క పైసా నిధులు వస్తలు, పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 పైన కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిచారు. ఇక్కడ ఇప్పుడు నేను అదే అంటారు, కులగణన విషయాలు చెప్పింది, అనేక విషయాలు చెప్పింది అండి అభయ్. కాబట్టి ఇక్కడ కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసే కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. ఇవాళ మీరు కులగణన చూడండి, ఆ ఫామ్ చూడండి, మీరు మొత్తం పెన్సిల్తో నింపుతారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే, కులగణన అనేది ఎంత పెద్ద అక్రమం అంటే, మొత్తం పెన్సిల్తో నింపుతారు కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట. ఇది ఎక్కడ అర్థం కాదు నాకైతే. అంటే అన్ని తారుమారు చేస్తారు ఇక, అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ప్రజలు సహకరిస్తలేరు. కుల గణన కోసం పోయినా కూడా ప్రజలు 6 గంటలు అడుగుతున్నారు. ఈ పెన్సిల్తో మీరు రాసుడేంది, మేము పెన్తో సంతకం పెట్టుడేంది? కొన్ని గ్రామాల్లో పాప మాయకంగా పెడుతున్నారు, లేకుంటే మీ పెన్షన్స్ రావు, మీ గొర్రెలు పోతాయి, మీ బర్రెలు పోతాయి, మీకు ఇండ్లు రావు, మీకు రోజుగారు మీద మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు, మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? విడుదల ఒకటి, కేసీఆర్ అంటే వేసుకున్న పొట్టుపొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపాను నేను. కాబట్టి మీకు కూడా ఈ అవకాశం, మీరు కూడా కులగణన పేరు మీద పొట్టుపొట్టు పైసలు చంపుకోవచ్చు, ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే 1 కోటి రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి, కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి, రికవరీ చేయాలి, ప్రజల పైసలు అవి. నువ్వు సమగ్ర సర్వే నీ అయ్య కోసం చేసుకున్నావు, తాత కోసం చేసుకున్నావు, ఇంటి కోసం చేసుకున్నావా? పైసలు వరి ప్రజల ప్రజాధనం అది. నువ్వు ప్రజాధనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఘాలు పెట్టుకుని ఫామ్ అవుదావు అంటే ఎవరి కోసం అది? కొంత రికవరీ చేయాలి, అయితే రిపోర్ట్ ఇస్తావా, అయితే పైసలు కడతావా? ధన్యవాదాలు.